వెల్కమ్ టు మహా స్పెషల్ స్టోరీ. డైమండ్స్ అంటే ఆశపడని వారు ఎవరూ ఉండరు. అందులోనూ స్త్రీలకు బంగారం అన్నా డైమండ్స్ అన్నా మహా ఇష్టం ఉంటుంది. అలా ఓ యువతి డైమండ్ రింగ్ను చూసి ఆశపడింది. తనకు అనుకూలంగా ఉన్న టైం చూసి చోరీ చేసింది. కానీ తర్వాత భయంతో రింగ్ను బాత్రూమ్ కమేడ్లో పాడేసింది. 50 లక్షల రూపాయల విలువైన వజ్రపు టొంగరాన్ని దొంగలించింది ఓ యువతి. ఆ తర్వాత పోలీసుల భయంతో దాన్ని టాయిలెట్ కమోడ్లో పడేసి తప్పించుకునే ప్రయత్నం కూడా చేసింది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో జరిగింది ఘటన. పోలీసుల కథనం ప్రకారం బంజార్ హిల్స్కు చెందిన ఓ మహిళ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు. అయితే చికిత్స సమయంలో చేతికి ఉన్న 50 లక్షల రూపాయల విలువైన వజ్రపు టొంగరాన్ని పక్కన పెట్టారు. తర్వాత మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. విషయం గుర్తొచ్చి హడావుడిగా ఆసుపత్రికి వచ్చారు. అక్కడ సిబ్బందిని అడిగినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బందిలో ఒకరైన యువతిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టిష్యూ పేపర్లో చుట్టిన ఉంగరాన్ని తన పర్సులో ఎవరో పెట్టారని, తాను భయంతో దాన్ని టాయిలెట్ కమోడ్లో విసిరేశానని కూడా తెలిపింది. దీంతో టాయిలెట్ కమోడ్ పైప్ లైన్లను తొలగించి గాలించగా ఉంగరం దొరికింది. ఆ తర్వాత యువతిని అరెస్ట్ చేసి ప్రశ్నించారు.